లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆల్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. చాలా బైక్ రివ్యూస్ అడిగినారు అండ్ టుడే వీ హ్యావ్ అ వెరీ స్పెషల్ బైక్, ద బిగ్ బ్రదర్ ఆఫ్ మై బైక్, ద ట్రయాంఫ్ స్ట్రీట్ 777-765R, అండ్ దిస్ ఈజ్ అ లిమిటెడ్ ఎడిషన్. ఎక్కువ ఏం సోది చెప్ప బండి, అట్లా పేపర్లు అంతా అంత బిహెచ్పి ఇంత టార్క్ ఉందని చెప్పి ప్రాపర్గా బండి నడిపిస్తారు, రివ్యూ ఇస్తే ఎట్లుందని చెప్పేసి మనకి బండి ఎట్లా నడపడానికి ఉందనేది ఇంపార్టెంట్ అనమాట. సో వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ బైక్, కాకపోతే ఏంటంటే దీనికి స్టాక్ ఎగ్జాస్ట్ ఉంది, మనోడి పెద్దన అనమాట వీడు. సో యా, నేనైతే హెల్మెట్ వేసుకొని మాట్లాడతా సో దాట్ మీకు క్లియర్ ఆడియో వస్తుంది. ఎనక డిస్టర్బెన్స్ మీరు చూస్తున్నారు, హైవే మీద ఉన్నా నేను. బట్ యా, దిస్ బ్లాగ్ విల్ బీ వెరీ ప్రామిసింగ్, లెట్స్ గో. నేను ఈ వ్యూలో ఎందుకున్నా అంటే బేసికలీ బండిది ఒక ఓవర్ వ్యూ ఇస్తాను అనమాట ఇప్పుడు మీకు, దాని తర్వాత మనం రైడ్కి వెళ్దాం. దానికి దీనికి మేజర్గా డిఫరెన్సెస్ ఏమున్నాయంటే ప్రైస్లో అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాట్ వాజ్ సోల్డ్ ఫర్ 9 lakhs, ఇది ఆల్మోస్ట్ ఒక 11-12 lakhs అనుకోండి. అండ్ దిస్ ఇస్ స్ట్రీట్ RRR, దీంట్లో RS వర్జన్ ఉంటుంది అండ్ S వర్జన్ కూడా ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 100cc ఎక్కువ ఉంటుంది అనమాట, అది 675, ఇదేమో 765, అంటే 90-100 అటు ఇటు అనుకోండి ఇంకా సీసీ డిఫరెన్స్. అండ్ పవర్ డిఫరెన్స్ అయితే యూనో పేపర్ నాకు తెలియదు ఎంత బిహెచ్పి టార్క్ అయితే మనకు తెలియదు. కాకపోతే దీంట్లో మనం బ్రెంబోది క్యాలిపర్ ఉంది, మాస్టర్ సిలిండర్ వచ్చేసి నెసింద్ ఉంది, దే షుడ్ హ్యావ్ గివెన్ బ్రెంబో. కాకపోతే ఏంటంటే RS వర్జన్లో బ్రెంబో ఉంటుంది కాబట్టి కాస్ట్ కట్టింగ్ మీరు చూస్తున్నారు కదా. సో ఇది అన్ని దీన్ని ఇచ్చేసినారు అనుకోండి, RS ఎవరు కొన్నాడు లాస్ట్కి. బండి అయితే ప్రాపర్గా నడిపి చూపిస్తా, ఇంతసేపు కొంచెం నడిపిస్తాను నేను ఒక 2 kilometers. కాకపోతే ఏంటంటే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉండే, నాకు అంత అర్థం కాలేదు బండి. ఇప్పుడు చూసి యూట్యూబ్లో మళ్ళీ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేపించిన. అండ్ క్విక్ షిఫ్టర్ ఉంది, ఆటో బ్లిపర్ ఉంది, యాజ్ యూ కెన్ సీ దేర్ ఇస్ అ ట్రయాంఫ్ క్విక్ షిఫ్టర్ అడిషనల్ ఆప్షన్ అనుకుంటుంది, లేకపోతే స్టాండర్డ్ రావచ్చు ఈ బండిలో మనకు అది ఐడియా లేదు. కానీ నా బండిలో వేయించుకోవాలంటే 35,000 rupees పే చేయాలి ట్రయాంఫ్కి. అండ్ రెండు బండ్లు ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి మీకు. నా బండి ఇట్ ఇస్ అ 2017 మోడల్, దాట్ ఈస్ అ 2022 మోడల్. సో ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉన్నా యూ కెన్ సీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్, ఫ్రేమ్ కానీ బైక్ కానీ అంత సేమ్ అనిపిస్తుంది మీకు. కాకపోతే ఏంటంటే సర్ప్రైజింగ్లీ ఈ బండి కన్నా ఆ బండి కొంచెం హెవీ అనిపిస్తుంది, హెఫ్టీ అనిపిస్తుంది ముందు నుంచి. ఎందుకు అంటే ఈయన కూడా నడిపి చెప్పారు నాకు, ఇప్పుడు నాదే కొంచెం లైట్ అనిపిస్తుంది అని. యాక్చువల్లీ ఐ ఆల్సో ఫెల్ట్ ఇట్ ఈస్ అ లిటిల్ లైట్. సో వెళ్దాం బండి మీద కూర్చొని మాట్లాడదాం ఇదంతా. మీరు వచ్చి ట్యాంక్ ఇస్ లిటరలీ సేమ్, నా బండి చూడండి ఆ బండి చూడండి, ఇట్ ఇస్ లిటరలీ సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కాకపోతే 765cc, విల్ గో, విల్ రైడ్ దిస్ బైక్ అండ్ సీ వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్. సో బండి స్టార్ట్ చేద్దాం, సౌండ్ ఏనండి. కానీ ఆ బండి కన్నా బండి ఘోరంగా వైబ్రేట్ అవుతుంది, చూద్దాం, లెట్స్ సీ వాట్ దిస్ ఇస్ ఆల్ అబౌట్. యాక్చువల్లీ ట్రాక్షన్ కంట్రోల్ మళ్ళీ ఆఫ్ అయినట్టుంది, ఆన్ అయినట్టుంది, నేను ట్రాక్షన్ కంట్రోల్ ఒకసారి ఆఫ్ చేస్తా. సో యా, ఆఫ్ చేసిన అండ్ మోడ్ వచ్చేసి స్పోర్ట్లో పెడుతున్నా ఇప్పుడు నేను, ఎందుకంటే మనకి ఎలక్ట్రానిక్ గిమ్మికి అంత నచ్చదు. ఐ వాంట్ ద బైక్ టు బి వెరీ రా. ఎస్, నౌ ఇట్ ఇస్ పాపింగ్ వీలీస్ అండ్ దీనిలో క్విక్ షిఫ్టర్ కూడా ఉందన్నమాట. నా బండికి దీనికి చాలా డిఫరెన్స్ ఏం తెలుస్తుందంటే ఇట్ ఫీల్స్ లైట్ వైల్ రైడింగ్ ఇట్, కాకపోతే ఈ ఫ్రంట్ పోర్షన్ ఉంది కదా కొంచెం హెవీ అనిపిస్తుంది ఆ బండి కన్నా. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఈ బండి ఇంకా లైట్ అనిపించాలి దానికన్నా, ప్రాబబ్లీ మిర్రర్స్ వల్ల దానివల్ల దీనివల్ల అయ్యి ఉండొచ్చు. అండ్ దిస్ ఇస్ 765 ఇంజిన్, చూడండి ఇప్పుడు పవర్ ఎట్లా సర్జిస్తుందో మీకు. ఎగ్జాస్ట్ లేదు బట్ యా, యూ కెన్ సీ టైం. కాకపోతే ఏంటంటే నా బండికి ఈ బండికి గేరింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. 675కి 765కి గేరింగ్ ఎట్లా అంటే నాది ఫస్ట్ గేర్లో 120 పోతుంది, కాకపోతే ఈ బండి ఫస్ట్ గేర్లో 100 వెళ్తుంది. దీని యాక్సిలరేషన్ ఫాస్ట్ ఉంటుంది అనమాట, దాని యాక్సిలరేషన్ ఏంటంటే తీసుకొని వెళ్తూనే ఉంటుంది మీకు 125 లేకపోతే 160 అట్లా వెళ్తుంది అనమాట. ఎట్లా కాదు 120, 100, 125, 150 అట్లా వెళ్తుంది. గేర్స్ అనేవి ఈ బండిలో మీరు చాలా ఇన్స్టెంట్గా చేంజ్ చేయాలి, కానీ బ్రేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీంట్లో ఆటో బ్లిప్పర్ కూడా ఉంది. ఈ వీడియో 765 కొందాం అనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. బ్రేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ మీకు RS బడ్జెట్ లేకపోతే ఈ R మోడల్ తీసుకోండి, దీనిలో బ్రెంబో క్యాలిపర్స్ ఉన్నాయి, నిసింది మాస్టర్ సిలిండర్ ఉంది నేను చెప్పినట్టే, హార్న్ అయితే అదే యాక్టివ్ హార్న్ ఉంది దీంట్లో. కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయితే యాక్సిలరేషన్ చూపిస్తాయి బండిది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు రోసో 3 టైర్స్ వస్తాయి అనమాట, పిరేలేవి టాప్ ఆఫ్ ద లైన్ టైర్స్ అవి. ఈ బండి ఏంటంటే చాలా
వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. మరి ఈ బండికి ఆ స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే నార్మల్గా షోరూమ్లో నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు అంత వైబ్రేషన్స్ అనిపించలేవు. నేను టెస్ట్ రైడ్ చేసిన ఆర్ఎస్ వర్జన్, ఈ బండికి ఆర్ఎస్కి మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే ఆ బండిలో 10 HP పవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ బండిలో ఏంటంటే కొంచెం సెటప్ అంతా కొంచెం లోవర్ ట్రిమ్ ఉంటుంది అన్నమాట. దీంట్లో షోవాది సస్పెన్షన్ ఉంటుంది, దాంట్లో ఓలెన్సి సస్పెన్షన్ ఉంటుంది, అండ్ బ్రేక్స్ వచ్చేసి దానికి కంప్లీట్ ఫుల్ బ్రెంబో ఉంటుంది. దీంట్లో నిస్సిన్ ఇంకా బ్రెంబో డిఫరెన్స్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ హ్యాండ్లింగ్ అవి అంతా సేమ్ ఉంటాయి, టైర్స్ డిఫరెంట్ ఉంటాయి దాంట్లో. నన్ను పిల్లలు ఈ కార్సో టైర్స్ ఇస్తారు అనుకుంటా, కానీ అంత చిన్న చిన్న వాటికి మీరు ఒకవేళ ట్రాక్ యూస్కి తీసుకోవట్లేదు అంటే 2 lakhs ఎక్స్ట్రా పెట్టడం వేస్ట్ నాకు తెలిసినంతవరకు. మీరు ఇట్లానే సండే రైడ్స్ చేస్తారు లేకపోతే యూజువల్గా సిటీ స్పిన్స్ కొడతారంటే దిస్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ చెప్పాలంటే. అండ్ దిస్ ఆల్సో హ్యాస్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. సో మీరు హార్డ్ సాఫ్ట్ చేసుకోవచ్చు, ప్రీలోడ్ కానీ కంప్రెషన్ కానీ. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ క్విక్ షిఫ్టర్. ఇంకా మీకు ఏం కావాలి? జన్నతే. బ్యాక్ బ్రేక్ అయితే చాలా వీక్ అనిపిస్తుంది. బ్రో ఏమన్నారంటే బ్యాక్ బ్రేక్ ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో ఉందన్నారు, కానీ బయట యూజువల్గా అట్లా కాంప్రమైజ్ కాదు. నాది చాలా క్విక్ ఉంటుంది బయట దీనికన్నా, ప్రాబబ్లీ ఇట్ నీడ్స్ ఆయిల్ చేంజ్ ఆర్ సంథింగ్. కానీ ఎగ్జాస్ట్ ఉంటే మళ్ళీ వస్తుంది. యు కెన్ సీ 675 కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 675కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక 2-3 gears తర్వాత కొంచెం ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది, ఒక 3-2 meters అట్లా. అండ్ ఆ బండికి ఈ బండికి మేము మేజర్గా డిఫరెన్స్ ఫ్రంట్ తెలిసి ఏంటంటే ఈ మొత్తం హెడ్లైట్ సెటప్. అండ్ స్పీడోమీటర్ దాంట్లో ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది, లెటర్స్ అని కొంచెం పెద్దగా అనిపిస్తాయి. ఈ బండిలో ఏంటంటే కొంచెం టోన్ డౌన్ చేసినారు, కొంచెం స్లిమ్ చేసినారు, కొంచెం ఫ్యూచరిస్టిక్ అనిపించడానికి. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే స్ట్రీట్ ట్రిపుల్ అయితే ఒక చైనా మాల్ పెట్టినారనమాట డిజిటల్ డిస్ప్లే, దట్ లుక్స్ అగ్లీ యాజ్ ఫక్. సో అది కన్సిడర్ చేయకండి, నా ఒపీనియన్లో సెకండ్ హ్యాండ్లో తీసుకోండి. మాక్సిమం స్ట్రీట్ ట్రిపుల్స్ కూడా 4-5 thousand సేల్ చేస్తున్నారు అందరూ. యూ కెన్ గెట్ ఇట్ ఫర్ స్టిల్ 9-9.5-10 lakhs. యూ కెన్ గెట్ అ క్రేజీ స్ట్రీట్ ట్రిపుల్ 765 కానీ. బ్రేక్స్ చూడండి, బ్రేక్స్ టచ్ చేస్తే పడుతున్నాయి బ్రేక్స్. నా దానికన్నా దీని బ్రేక్స్ చాలా సుపీరియర్ ఉన్నాయి. నాది నిస్సిన్ మాస్టర్ సిలిండర్ అండ్ నిస్సిన్ క్యాలిపర్. కానీ స్ట్రీట్ ట్రిప్లో మీకు మేజర్గా తెలిసే ప్రాబ్లం ఏంటంటే, సిన్స్ దిస్ ఇస్ నేకెడ్ బైక్, విండ్ బ్లాస్ట్ ఎక్కువ తెలుస్తుంది. అండ్ నా బండి కన్నా ఈ బండి కొంచెం విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకు 675 కన్నా. నేను నా బండితో ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే మీరు యూజువల్గా నా బ్లాగ్స్ చూస్తారు కదా, సో మీకు ఒక ఐడియా ఉంటుంది అలా అని చెప్పి నేను కంపేర్ చేస్తున్నా. అండ్ Z900 ఈ బండి బీట్ చేస్తుంది అంటే ఆర్ఎస్ అయితే డెడ్లీ కాంపిటీషన్ ఇస్తుంది. Z900కి దీనికి మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే వెయిట్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది 170-ish kgs ఉంటుంది, అది 200 kgs ఎంత ఉంటుంది Z900. అండ్ 165 తర్వాత దీని హ్యాండిల్ స్లైట్ వాబుల్ ఉంది, ఒక స్పెసిఫిక్ బైక్కి ఆ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేను నడిపేది హైయెస్ట్ సెట్టింగ్లో నడిపిస్తున్నా స్పోర్ట్ మోడ్లో. అండ్ సీట్ ఈస్ వెరీ కంఫర్టబుల్, మరీ సాఫ్ట్ కాదు, మరీ హార్డ్ కాదు, పర్ఫెక్ట్ ఉంది. కాకపోతే ఏంటంటే ట్యాంక్ గ్రిప్స్ లేవు దీనికి. ట్యాంక్ గ్రిప్స్ లేకపోవడం వల్ల కొంచెం ముందుకు ఎందుకు అయిపోతున్నాము. ట్యాంక్ గ్రిప్స్ నేను అనుకోండి కరెక్ట్ కార్నరింగ్ చేసుకోవచ్చు, అది అడిషనల్ యాక్సెసరీస్ లాగా యాడ్ చేసుకోవాలి. RPM దాటలేకపోతున్నాయి బండ్లో, ఇట్ ఈస్ మేకింగ్ మీ వెరీ అన్కంఫర్టబుల్. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఎలా వైబ్రేట్ అవుతుంది ఆ లెవెల్లో వైబ్రేట్ అవుతుంది బండి. ఈ స్పెసిఫిక్ బైక్ ఆ ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది నాకు, మళ్ళీ మెన్షన్ చేసి చెప్తున్నా. అయితే పర్ఫెక్ట్ బైక్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఒక 15 days లేకపోతే 1 month అయితే మీరు రెయిన్ మోడ్లో కానీ యూనో మెల్లగా స్లో డౌన్ టోన్ డౌన్ మోడ్లో నడిపిస్తే బెటర్ నా ఒపీనియన్, ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ పవర్ఫుల్.
ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉంది అనుకోండి వీలీ అవ్వదు, ఎందుకంటే అది కూడా కొంచెం వీలీ కంట్రోల్ లాగా బిహేవ్ చేస్తుంది ట్రాక్షన్ కంట్రోల్. చూసినారు కదా నెక్స్ట్ లెవెల్. మీరు ఫస్ట్ టైం చూసాను ఉంచుతున్నారంటే యూ నీడ్ బాల్స్ ఆఫ్ ఇరిడియం ఆ లెవెల్ యాక్సిలరేట్ అయింది బండి. అయితే నాకు ఇప్పుడు అలవాటు ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు యూనో పుష్ దాట్ లిమిట్స్. కానీ ఫస్ట్ టైం నడిపిన వాళ్ళకి అయితే ఘోరంగా భయం వేస్తుంది. అండ్ ఈ బండి ఎట్లా అంటే 6000 ఆర్పిఎం వరకు చాలా సడ్డులు ఉంటాయి అన్నమాట. 6000 తర్వాత బ్యామ్ 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 అని వెళ్తూనే ఉంటాయి. చూడండి ఎట్లా వెళ్తుంది కాదు, లిటరలీ 6000 తర్వాత ఈ బండి మెంటల్లా బిహేవ్ చేస్తుంది అనమాట. అండ్ రెడ్ లైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 12200 వరకు రెడ్ లైన్ అవుతుంది బండి. దీనికి స్ట్రీట్ లెవెల్ 6.5కి మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే గేరింగ్. నా బండి థర్డ్ గేర్లో 180 వెళ్తుంది, ఈ బండి ఫోర్త్ గేర్లో 180 వెళ్తుంది. ఏంటంటే దీని స్పీడ్ అంటే జల్దీ క్యాచ్ చేస్తుంది, మీకు అర్థమవుతుంది కదా. అండ్ జీనియన్తో కంపేర్ చేస్తే బండి హ్యాండిల్ అయితే కొంచెం కిందికి ఉంటుంది, జీనియన్ పైకి ఉంటుంది అనమాట. సో కొంచెం మీరు అప్రైట్ పొజిషన్లో ఉంటారు కానీ బండి ఈజీగా ఫ్లిక్ చేయలేరు. ఈ బండి కొంచెం స్పోర్టీ పొజిషన్లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఫ్లిక్ చేయొచ్చు అనమాట మీరు బండిని. ఇట్ ఈస్ వెరీ లైట్, ఫీల్స్ వెరీ లైట్. చూడండి డ్యూక్ లాగా ఆడుకోవచ్చు దీన్ని, లిటరలీ ఒక డ్యూక్ 200 ఎట్లా ఆడుకుంటాం అట్లా. అండ్ లుక్ అట్ ద బ్రేక్స్, బ్రేక్స్ ఆర్ అమేజింగ్. మీరు సూపర్ బైక్ కొంటున్నారంటే ఫోర్స్ చూడాల్సిన పవర్ కాదు, బ్రేక్స్ చూడాలి. ఇక్కడ న్యూటన్ తీసుకుంటా. ఈ బండిలో స్టాక్ ఎగ్జాస్ట్ ఉంది కాబట్టి అంత సౌండ్ రావట్లేదు. సో మీరు అప్గ్రేడ్ అవుతున్నారు జీటీ నుంచి డ్యూక్ నుంచి అంటే దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ బైక్, నో డౌట్స్. కళ్ళు మూసుకొని తీసుకొచ్చి బైక్ అయితే యూ కెన్ ఫైండ్ అ క్లీన్ స్ట్రీట్ ట్రిపుల్ ఫర్ అరౌండ్ 9 lakhs. 9 lakhs షుడ్ బి అ గుడ్ ప్రైస్, 8 to 9 lakhs ఒక 7-8 thousand తిరిగిన స్ట్రీట్ ట్రిపుల్కి. కానీ ఈ బండి పుష్ చేయడానికి నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు. నా బండిని పుష్ చేసేంత చెప్పినా కదా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి బండి. ఎట్లా అంటే కొంచెం వాబుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కొంచెం వైబ్రేషన్స్ వస్తున్నాయి, అది ఎట్లా అంటే కొంచెం భయపెట్టేస్తుంది అన్నమాట మనని. వీడియోలో సో నేను అందుకే 180 తర్వాత పుష్ చేయట్లేదు వీడియో కోసం అని చెప్పేసి. మన లైఫ్ మనం ఎప్పుడు రిస్క్ చేయొద్దు. అండ్ ఈ బండి యాక్చువల్లీ టూరింగ్కి వాడచ్చు, కాకపోతే ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ మనకేమి సాడ్లీ మనకేమి ఆప్షన్స్ రావు సబ్బు కార్డ్ లాగా, కష్టం మీకు చేయించుకోవచ్చు. నా బండికి నేను చేయించుకున్న గోవా ట్రిప్ ఉంది, ఆ వీడియో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో టూరింగ్ కూడా చేయొచ్చు కంఫర్టబుల్గా, కాకపోతే ఏంటంటే హ్యాండిల్ కొంచెం పైకి లేపుకోవాలి. ఎందుకంటే మీరు చూసే 600 cc సెగ్మెంట్లో ఇన్లైన్ 4 ఇన్లైన్ 3 ఆ స్మూత్ బైక్స్ లేవు టూరింగ్కి. జిఎస్ 850 కానీ అలాంటి బైక్సే ఉన్నాయి, కావాసాకి 600 ట్రయాంప్ 800 అలాంటి 650-800 సెగ్మెంట్ ఉన్నాయి అన్నమాట. సో టూరింగ్ కూడా వేసుకోవచ్చు, సిటీలో వాడుకోవచ్చు, ఆఫీస్కి తీసుకెళ్ళచ్చు. దిస్ ఇస్ లైక్ ద పర్ఫెక్ట్ బైక్ యూ కెన్ హ్యావ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అండర్ 10 lakhs. అండ్ ఇది దీనైనంత కామన్ బైక్ కాదు, ఎక్కడ పడితే అక్కడ కనిపించదు మీకు, హార్డ్లీ ఎక్కడన్నా కనిపిస్తుంది మీకు రోడ్ల మీద. సో ఆ ప్రీమియం ఫీలింగ్ కూడా ఉంటుంది మీకు. అండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి అంతే పర్ సర్వీస్ 30-35 thousand అవుతుంది మేజర్ సర్వీస్కి వెళ్తే. నార్మల్ సర్వీస్ అయితే మీకు నాకు తెలిసి 15 thousand లోపలనే అయిపోవాలి. బ్రేక్ ప్యాడ్స్ అవి ఇవి చేంజ్ చేస్తే ఈజీ 30 దాటుతుంది. అండ్ ట్రయమ్ సర్వీస్ నెట్వర్క్ ఇప్పుడు అయితే చాలా ఇంకా ఎక్కువ ఉంది. ముందు అంటే లిమిటెడ్ షోరూమ్స్ ఉంటుండే, పెద్ద పెద్ద షోరూమ్స్లోనే పెద్ద పెద్ద సిటీస్లోనే ఉంటుండే. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో ట్రయమ్ షోరూమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏమన్నా క్విక్ ఫెయిల్యూర్స్ క్విక్ చెక్స్ కావాలంటే చేయించేసుకోవచ్చు. కాకపోతే ఒక్కటి చూసుకోవాల్సింది ఏంటంటే దీని స్పేర్స్ ఆర్డర్ పెడితే మినిమం 2 months టైం పడుతుంది అనమాట, యూకే నుంచి రావాలి దీని స్పేర్స్ అన్నీ. సో కొంచెం టైం పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ రెగ్యులర్ స్పేర్స్ అయితే బ్రేక్ ప్యాడ్స్ లాంటివి అవి ఇవి దొరికిపోతాయి, క్లచ్ కేబుల్ అవి ఇవి మీకు ఆఫ్టర్ మార్కెట్ కూడా దొరికిపోతాయి. ఇట్ ఫీల్స్ లిటిల్ మోర్ ప్రీమియం, ఈ బటన్స్ కానీ ఎవ్రీథింగ్ గ్రిప్స్ కానీ ఓవరాల్గా కావాసాకి కన్నా కొంచెం ప్రీమియం సెగ్మెంట్కి వస్తుంది ఇది. దట్ ఈస్ ప్రీమియం, దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్. నేను ట్రయాంప్ ఫ్యాన్ బాయ్ లాగా చెప్పట్లే, జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను అయితే. నెక్స్ట్ దీనినైనా కూడా రివ్యూ ఇద్దాం మనం నెక్స్ట్ వీక్ లేకపోతే దాని తర్వాత వీక్లో. అండ్ ఇప్పటి నుంచి క్రేజీ క్రేజీ బైక్స్, వన్ ఆఫ్ వన్ బైక్స్ నేను రివ్యూ చేసి చూపిస్తాను మీకు.
ఐఎమ్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ టు రివ్యూ దీస్ కైండ్ ఆఫ్ బైక్స్. అండ్ కొన్ని సూపర్ బైక్స్ ఎట్లా అంటే సత్తాయిస్తాయి అనమాట, లో గేర్లోనే నడిపించాలి అన్నట్టు. ఈ బండ్లా కాదు, ఇప్పుడు మీరు 60లో ఉన్నారు లేకపోతే 50-40లో ఉన్నా కానీ మీరు థ్రాట్లు ఇచ్చినారు అనుకోండి, టార్క్తో తీసుకెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. మీరు ఊరికే గేర్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ బండ్లో. కాకపోతే ఏంటంటే ఆ పవర్ కర్వ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం టాప్ అండ్ వైపు ఎక్కువ ఫోకస్ చేసినారు వాళ్ళు. అండ్ ట్రాక్కి కూడా పర్ఫెక్ట్ బైక్ ఇదైతే. ట్రాక్కి మీరు సపరేట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది సెట్టింగ్ చేసుకోవాలి, సస్పెన్షన్ది టైర్ మార్చుకొని యూ కెన్ హిట్ ద ట్రాక్. సో ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ దాట్ వే ఆల్సో. అండ్ క్విక్ షిఫ్ట్ కూడా ఎంత స్మూత్ ఉంది చూడండి. డౌన్ షిఫ్ట్ కూడా చేస్తున్నాను నేను. డౌన్ షిఫ్ట్స్ అయితే కొంచెం రఫ్ ఉన్నాయి, కాకపోతే అప్ షిఫ్ట్స్ అయితే చాలా ఈజీగా అయిపోతున్నాయి. లిటరల్లీ ఎట్లా అంటే బటర్ మీద కాలేస్తే ఎట్లా షిఫ్ట్ అయితే అట్లా షిఫ్ట్ అవుతుంది అది. నేను ఓవర్ ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, ఉన్నమాట చెప్తున్నా. అండ్ మీరు నార్మల్ చిన్న బైక్స్ నుంచి ఒక 1000cc అప్గ్రేడ్ అయ్యే బదులు మధ్యలో ఒక 6 months to 1 year ఒక ట్రయాన్ నడిపినారనుకోండి, ఈ సెగ్మెంట్లో యూ విల్ బీ వెల్ ట్రైన్ టు గో ఫర్ ద 1000cc. ఎప్పుడు చిన్న బైక్స్ నుంచి ఒకటేసారి పెద్ద బైక్స్కి వెళ్ళిపోకండి, కొంచెం రిస్క్ ఎక్కువ అది. ఈ బైక్కి మేజర్గా డిఫరెన్స్ మీకు ఏం తెలియదు పవర్లో కానీ అదంతా. కాకపోతే ఏంటంటే చెప్తున్నా కదా, ఇది ఇనీషియల్లో కొంచెం వీలీలు అది ఇది కథా కార్యక్రమం ఎక్కువ ఉంటుంది బండికి. కానీ బడ్జెట్లో మీరు చూస్తున్నారు 6 lakhs లోపల 5 lakhs లోపల అంటే మీకు ఆ బైక్స్ ఈజీగా దొరికిపోతాయి. దీన్ని ఏంటంటే కొంచెం ప్రీమియం మీద ఎక్కువ కట్టాల్సి వస్తుంది, 8 lakhs 9 lakhs వరకు, ఎందుకంటే ఇవి కొత్త జనరేషన్ మోడల్స్ కాబట్టి. సర్వీస్ అయితే అన్నట్టు సేమ్ ఉంటుంది, హ్యాండ్లింగ్ సేమ్. నాకైతే దీని హ్యాండ్లింగ్ కన్నా దాని హ్యాండ్లింగ్ కొంచెం బెటర్ అనిపించింది. ఆయన కూడా అంటే ఈ ఓనర్ కూడా అదే చెప్పినారు నాకు ఇందాక మాట్లాడినప్పుడు. సో యా, ఓవరాల్గా అయితే నా ఫీడ్బ్యాక్ అయితే ఇది. సో యా, మొత్తానికి అయితే ఈ బండి స్టోరీ అదనమాట. ఐ గెస్ విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ మై డోంట్ ఫీల్ లైక్ ఇట్. నెక్స్ట్ మీకు ఏ సూపర్ బైక్ కావాలో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. S1000, ZX10R, Z900, I'll try my best. With that being said, bye bye guys, see you around.